విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షకు మద్దతుగా వైసీపీ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు ఎంఈవి సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈరోజు దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ ఎదుర్కొన్న గాంధీ విగ్రహం దగ్గర మేము నిరాహార దీక్షలో పాల్గొన్నామండి. అలాగే మా తాలూకా వార్డు కమిటీ సభ్యులు అలాగే కార్యకర్తలతో భారీగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పాల్గొన్నాం. అది ఈరోజు మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆర్గనైజేషన్లో ఈ యొక్క శిబిరంలో మేము విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కే నినాదంతో ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ నినాదంతో మేము ఈ శిబిరం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. అలాగే ఎంతో మంది ప్రాణ త్యాగంతో తీసుకుని సంపాదించిన విశాఖ ఉక్కు నవీకరణ చేయకూడదని ఈ యొక్క కార్యక్రమానికి మేము ఉద్దేశంతో వాసుపల్లి గణేష్ కుమార్ గారి సారథ్యంలో మేము ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నాం.